అందరికీ నమస్కారం. నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే పాలిటిక్స్లో విమర్శలు ప్రతి విమర్శలు వెరీ కామన్, కానీ కక్షగట్టివి ద్వేషంతో మాట్లాడటం, రాజారెడ్డి రాజ్యాంగం పులివెంద రౌడీని తరిపి కొడతాం, అనుహీనంగా మాట్లాడటం ఎమ్మెల్యే గురించి, మంత్రులు మీరు చూశారు ఒరే ఎదవల్లారా సన్నాసులారా, ఇలా ఈ వరుసలో జగన్ గారిని ఎన్నోసార్లు అనరాని మాటలు చాలా అన్నారు, మీ అందరూ మీడియాలో చూశారు. తప్పులేదు, జగన్ గారే తప్పులు చేస్తే విమర్శించక ఎవరికైనా ఉంటుంది. జగన్ గారే అవినీతి పనులు చేసి అది ఆరోపణ రుజువై ఇన్ని వేల కోట్లు బయటపడి సిబిఐ తీసుకుంటే అవి అందరూ చూస్తే విమర్శించు తప్పలేదు. ఆరోపణలు చాలామంది మీద ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, చాలా స్టేలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, స్టేలు ఎత్తేస్తే చంద్రబాబు గారి సంగతి తెలిసిపోయింది అంటారు. వీళ్ళు ఏమంటారు, బెయిల్ను తీసేస్తే తెలిసిపోయింది అంటారు. కామన్గా ఈ రాజకీయాలు జరిగాయి మీకు నాకు తెలియంది కాదు. ఇతను వ్యక్తిగతంగా తెచ్చుతో బాగా నేర్చుకున్నాడు. అంటే జగన్ గారు ఏం మాట్లాడరు, ఏవైనా నేను తిడితే నోరెత్తడు, అందుకనే ఎదవలారా సన్నాసులారా తిట్టారు. నేనంటాను ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమన్నారు, అరే పవన్ కళ్యాణ్ నా కొడక, నేను చిటికేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీ తెలుసు అందరికీ. ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్, కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే, ఎక్కడికి పోయారు, అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినయ్యా, ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదుటి మనుషుల్ని లెక్క లేకుండా. ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించావు, నేను కూడా సినిమాలో చూశా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు, నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి, ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీ పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది, సర్దార్, అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తాను, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి, అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ 9:30 చేయగలను, ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది, అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద, అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా, 4 దాకా చేస్తే తర్వాత అక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, ఆడ మీరు రాండి అన్నారు. నైట్లు ఎందుకు వస్తాను, పక్కలు చేసే కదా అన్న, కాదు కాదు పగ ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా 7కి వస్తా పర్ఫెక్ట్గా, 6:50కి వస్తా, 9కి వెళ్ళిపోతా. వచ్చా ఎవరు రాలా కా కూర్చున్నా, 6:50, 7, 7:30, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా, రాలే. 9 దాటింది, హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా, ఏమయ్యమ్మా నేను వెళ్ళిపోతున్నాను, మీ టైం మీరు ఇచ్చారు కదా సార్ మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా, 9:10 పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న ఎత్తటంతోనే, ఏమండి మేము పిచ్చోళ్ళమా, ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా, ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట, మీరు ఏమనుకున్నా వెళ్ళిపోయారు మీరు ఇలా అనగానే నేను ఒకసారి ఆగవయ్యా, ఆగో ఏగ మాడతావు నువ్వు, నేను మాడతాను విను, నువ్వు 10 గంటలకు వస్తే నేను 10 గంటలకు రావాలా, నువ్వు 1 గంటకు వస్తే 1 గంటనే ఉండాలా, నన్ను సుప్రీం అనుకున్నావా, నేను కూడా ఆర్టిస్ట్ని, నేను 9 to 6 వస్తానన్నా, వచ్చా నువ్వు లేవు,
నయన్ దాకా పెట్టేశా నువ్వు లేవు, అప్పుడు దాకా మేమేం చేయాలి, నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వచ్చి మేము వెయిట్ చేయాలా బానిసలాగా? నా హెల్త్ బాలా అంత ఉండరు సార్, నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్, యదవులు ఎలా చెప్తే మిమ్మల్ని పావుగంటలో పంపించేవాడి సార్. ఇప్పుడు తెలుసుకున్నావు కదయ్యా నువ్వు, ఇక అలాగే బిహేవ్ చేయి, నైట్ టైం ఫోన్ చేసి ఇట్లా లాట్లాగా ఫోన్ చేయకు. సారీ సార్. ఓకే పెట్టే. అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి. ఒక పావుగంట కామె కూర్చున్నారంట, కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు, కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే, అవునండి 729 అని చెప్పారు. అతన్ని స్పాట్లో తీసి పరేశారు అతన్ని. ఓకే మన సంబంధం లేదు, ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది. ఆయన నేను ఎప్పుడు పగలు పెట్టుకునే మెంటాలిటీ లేదు, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఈ 35 ఏళ్ల ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఇప్పుడు ఇలా అన్నాడు, నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని, వైసీపీ కార్యకర్తని, ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి నేను ఆయనకు సర్వీస్ చేస్తూనే ఉన్నా. నేను కార్యకర్త, మీకు మీ అభిమానులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఉంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మరి నేను కూడా జగన్ గారి అభిమాన్ని అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా. నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అమ్మలా బుద్ధులు తిట్టలేను, ఏమీ చేయలేను. పబ్లిక్గానే మీ ప్రెస్ ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళగారుగా నేనేం అనలేదు, నిన్ను క్వశ్చన్లు వేసా ఇలా ఎలా చేస్తే ఇది కరెక్ట్ కదని చూపించాం క్లిప్పింగ్స్. మీరు ఎన్ని నాలుగులతో మాడతారు, ప్రశ్నిస్తానికి వచ్చాను కదా అన్నారు. ప్రశ్నించడానికి వచ్చారు ఓకే, కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా పోసడానికి ప్రశ్నలు వేయండి రా అని చెప్పి పంపించారు. మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30-11 నుంచి ఈరోజు వరకు, ఇప్పుడు వరకు, ఇదిగోండి ఇప్పుడు చూడండి, సెకండ్ కూడా గ్యాప్ ఉండదు, కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు. నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేశా గంట కింద, ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది, మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చివరి హాఫ్ అన్ అవరే ఆపా. ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అంబటా బూత్లు, అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది ఎలా ఉందని, అందుకని కనపడలా. ఇదిగో చూడండి గ్యాప్ ఇవ్వట్లా, ఇది నేను ఆ మెసేజ్ బయటికి తెస్తానో మరి ఏంటో. ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి, అరే పోస్తాని నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా? 2010 నువ్వు కూడా 6-7 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య, ఇది నా ఫ్యామిలీ సమస్య కదా. నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు, నేను మంచివాడిని కాకపోవచ్చు, ఒకవేళ నేను కొజ్జానికి అవ్వచ్చు, నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు, అయినా మీకు సంబంధం లేదు కదా, ఇది మా పర్సనల్ వ్యవహారం కదా, మా కుటుంబంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు, సొసైటీ బాధ్యత తీసుకోదు కదా, మా భార్య భర్తలు తగదా. అయితే గీతే ఈ పాలసీ మీదనే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి నెలకొల్పుకున్నాను.